డీటెయిల్ చూస్తే పులివెందుల నుంచి ఒక్కరు వచ్చినట్లు నిరూపించకపోతే చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. ఆయన నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు అవంతి శ్రీనివాస్. ఒకటొకటే నెరవేర్చకుండా వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే ఈ పథకాలు పేద ప్రజల యొక్క పథకాలు, పేద ప్రజల యొక్క సంక్షేమం రాష్ట్ర అభివృద్ధితోటి ముందుకెళ్ళిపోతున్నాడో, ఈయన యొక్క పలుకుబడి రోజు రోజుకి ప్రజల్లో పెరిగిపోతుంది. మరి ఇంకా నా పార్టీకి కానీ, నాకు కానీ, నా కొడుకు కానీ ఏమీ ఎలాంటి ఫ్యూచర్ ఉండదు అని ఒక అభద్రతా భావానికి లోనై, ఒక ఫ్రస్ట్రేషన్కి లోనై ఆయన రోజు రోజుకి ఆయన స్థాయిని దిగజార్చుకునే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. మేము కోరేది ఒకటే చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రజలు అవకాశం ఇచ్చారు, మీకు మంచి అవకాశం ఇచ్చారు, 3 సార్లు ఇచ్చారు అవకాశం. అలాగే మీ వయసు కూడా 70 సంవత్సరాలు అయింది. మీ గౌరవాన్ని, మీ ఉన్నతనాన్ని కాపాడుకునే విధంగా రాష్ట్ర అభివృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వండగానే ఈ రకంగా 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉందని చెప్పుకునే వ్యక్తి, మీరు ఒక గల్లీ స్థాయి లీడర్లాగా నేను విశాఖపట్నం వస్తాను, అంత తేలుస్తాను, రోడ్డుకి ఇడుస్తాను, ఇలా ఛాలెంజ్లు చేయటం, ప్రజల్ని రెచ్చగొట్టడం, ప్రజల్ని మరి ఉద్రేకపరచడం, దానివల్ల మీ నాయకులు, మీ కార్యకర్తలు కూడా ఇబ్బంది పడటం, ప్రజలు ఇబ్బంది పడటం, ఇవన్నీ మంచి పత్ర కాదు. గతంలో మీరే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయుడిగా ఉన్నప్పుడు క్యాండిల్ ర్యాలీ చేద్దామని వస్తున్న వ్యక్తిని మీరు అసలు